దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము. మరి యాక్ట్ టీవీ ప్రేక్షకులకు అందరికి కూడా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాను. మరి దేవుడు ఈ సంవత్సరము మన అందరి జీవితాల్లో చాలా మేలులు చేకూర్చాలని, మనము అన్ని విధాలుగా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొని ఈ సంవత్సరం అంతా కూడా సుఖముగా, సంతోషముగా, ఆనందంగా గడపాలని మరి మనసారా కోరుకుంటున్నాను. మరి ఈ నూతన సంవత్సరంలో మనము ఒక మంచి వాగ్దానంతో కూడిన మాటల్ని మనము విందాము. నా పేరు డాక్టర్ ఉషా కిరణ్. నేను అసిస్టెంట్ కమిషనర్, జిఎస్టి డిపార్ట్మెంట్లో నెల్లూరులో పనిచేస్తున్నాను. మరి దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క కృపలో ముందుకు వెళ్తూ మరి ఈ దినము మీరిచ్చిన మీకందరికి కూడా ఈ యొక్క శుభాకాంక్షలు తెలియచేయడానికి మరి దేవుడు నాకు ఇచ్చిన మహాకృపను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. మరి మనము వాక్యంలో చూసినట్లయితే 3వ యోహాను పత్రికలో 1వ అధ్యాయంలో 2వ వాక్యంలో మనం చూసినట్లయితే, యోహాన్కు రాసిన 3వ పత్రికలో మరి 2వ వాక్యంలో మనం చూసినట్లయితే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియుడా అన్నప్పుడు ప్రియులారా అని మనం అనుకున్నా, మన ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము మనము అన్ని విషయాలలో సౌఖ్యముగా ఉండవలెనని మరే ప్రార్థన చేయుచున్నాను అన్న వాక్యం అక్కడ ఉంది. మనమందరం కూడా వర్ధిల్లుచున్నాము. ఏ విధంగా వర్ధిల్లుచున్నాము? అందరికి కూడా నూతన సంవత్సరం అనగానే వాళ్ళు ఏ మతానికి చెందిన వారైనా కూడా వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే, ఈ సంవత్సరం నాకు బాగుండాలని అందరూ కూడా, ప్రతి వాళ్ళు కూడా గుడులకు వెళ్తుంటారు, మరి దన్నాలు పెట్టుకుంటుంటారు, మాస్కు వెళ్తుంటారు, ప్రార్థనలు చేసుకుంటుంటారు. ప్రతి వాళ్ళు వాళ్ళ వాళ్ళ మతానికి సంబంధించి అందరూ కూడా వెళ్ళి దేవుణ్ణి మరి ప్రార్థించుకుంటారు. ఏమని ప్రార్థన చేసుకుంటారంటే, ఈ సంవత్సర కాలం అంతా కూడా అన్ని విధాలుగా ఆశీర్వాదకరంగా ఉండాలని. కానీ అవన్నీ కూడా మన జీవితాల్లో జరుగుతున్నాయా? మరి ఎందుకు జరగడం లేదు? అందరూ దేవుని దగ్గరకు వెళ్తున్నారు కదా, అందరూ దేవుని దగ్గర మరి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఎందుకు ఆ కార్యాలు జరగడం లేదు? మరి సంవత్సరం అంతా 365 డేస్ మనమందరం కూడా హ్యాపీగా, సంతోషంగా ఉన్నామా అని మనము ఆలోచించినప్పుడు అలాంటి పరిస్థితి ఉండటం లేదు. మరి ఎందుకు లేదు, ఎందుకు ఇలాంటి పరిస్థితి కలుగుతుంది అని మనం ఆలోచించినప్పుడు కంపారిటివ్ స్టడీ చేసుకుంటుంటాం. గత సంవత్సరంలో కంటే ఈ సంవత్సరము మనకు బాగుండాలా అని మనం ఆశిస్తుంటాం. గత సంవత్సరంలో ఒకవేళ సైకిల్ ఉన్న వ్యక్తి ఈ సంవత్సరంలో, నూతన సంవత్సరంలో ఒక బైక్ కొన్నాడు అనుకోండి, అది అతని జీవితంలో అది ఒక ఆశీర్వాదం. ఒకవేళ గత సంవత్సరంలో బైక్ ఉన్న వ్యక్తి ఈ సంవత్సరంలో కారు కొనుక్కున్నారంటే అది వాళ్ళకు ఒక ఆశీర్వాదంగా వాళ్ళు అనుకుంటారు. ఇట్లా ప్రతిదీ కూడా మెటీరియలిస్టిక్గా మనం అనుకున్నప్పుడు ప్రతిదీ కూడా ముందు కంటే కూడా మనము ఒక మెరుగైన పరిస్థితికి వచ్చినప్పుడు అందరం ఆనందిస్తుంటాం. అదేవిధంగా గత సంవత్సరంలో అనారోగ్యంగా ఉన్న వ్యక్తి ఇప్పుడు మరి చిన్నంగా కోలుకుంటూ 23వ సంవత్సరంలో నేను ఆరోగ్యంగా ఉండాలా అని కోరుకోవడంలో తప్పులేదు. ఇట్లా మనం చూసినట్లయితే ప్రతి విషయంలో కూడా మనము హెచ్చైనవి ఆలోచిస్తున్నాము. ప్రతి విషయంలో సంతోషంగా, సమాధానంగా ఉండాలా, వర్ధిల్లాలని మనము ఆశిస్తున్నాం. ఏది కూడా తప్పు కాదు. కానీ ఈ ఆశించినవన్నీ కూడా మన జీవితంలో ఎందుకు జరగడం లేదు? ఎక్కడ మరి పొరపాటు జరుగుతుంది? ఎందువల్ల అవి నెరవేరడం లేదు అని మనం ఆలోచించినప్పుడు మరి వాక్యంని మరొకసారి మనం చూసుకున్నట్లయితే, మరి 3వ యోహాను పత్రికలో మరి 2వ వాక్యంలో మనం చూసినట్లయితే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. అన్ని విషయములలో మనము వర్ధిల్లాలి. వాక్యంలో మనం చూసినట్లయితే మరి ప్రతి ఆశీర్వాదము మనకి ఎలాగ రావాలి, ఎలాగ అది మనం తెప్పించుకోవాలి, ప్రతిదానికి ఒక స్ట్రాటజీ ఉంది. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, జాబ్స్ చేస్తున్న వారైనా, ఎక్కడ మామూలు చిన్న కూలీ పని చేసుకునేవాడైనా, ఈవెన్ అడుక్కుంటున్నా కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే, ఈరోజు ఇక్కడ పలానా దగ్గర ప్రోగ్రామ్ ఉంది, అక్కడికి వెళ్తే 10 మంది వస్తారు, నేను ఇంకా కొంచెం ఎక్కువ డబ్బులు సంపాదించగలను. సో ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇంప్రూవ్మెంట్ అనేది
జీవితంలో ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది. మరి మనము దేవుని బిడ్డలుగా మనము ఈ సంవత్సరంలో ఇంకెన్ని ఆశీర్వాదాలు మనము పొందుకోవాలన్న ఆలోచన మనకి ఉంటుంది. మరి ఇన్ని ఆశీర్వాదాలు మనం ఎలాగ పొందుకోగలము అని మనం ఆలోచించినట్లయితే మనము చేయవలసిన కొన్ని కార్యాలు ఉన్నాయి. ఇది మనం చేసినప్పుడు డెఫినెట్లీ త్రూ అవుట్ ద ఇయర్ గాడ్ ఇస్ గోయింగ్ టు బీ విత్ అస్. దాంట్లో ఏమాత్రం తిరుగులేదు, ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన మాటలో ఏమాత్రం కూడా మార్పు అనేది ఉండదు. ఆయన ఖచ్చితంగా ప్రతిదీ కూడా ఆయన చెప్పిన విధానంలోనే ఆయన మనకు నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథంలో మనకందరికి తెలిసిన వాక్యమే, మరి చిన్న సండే స్కూల్ పిల్లలైనా చెప్పే వాక్యం ఇది. కీర్తనల గ్రంథంలో మరి మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఏమని వ్రాయబడి ఉంది, 2-3 వాక్యాల్లో, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే నుండును, అతడు చేయునదంతయు సఫలమగును. చూడండి, దేవుని వాక్యము మనకి ఎంత ఒక కన్ఫర్మేషన్ ఇస్తుందో, అంటే ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ సెంటెన్స్ అన్నమాట. అతడు చేయునది అంతయు, ఇట్స్ నాట్ అ పర్టిక్యులర్ థింగ్, ఒక పర్టిక్యులర్ అంశం కాదండి, అతను చేయునది అంతయు సఫలమగును. ఎవరు చేయునదంతయు సఫలమగును మనం చూసినట్లయితే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, అంటే వీ హ్యావ్ టు బిల్డ్ అ క్లోజ్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో ఒక సన్నిహితమైన సహవాసాన్ని కలిగిన వారమైనప్పుడు ఏమవుతుందనంటే మనము చేసినప్పుడు మనము ఏది చేస్తామో అవన్నీ కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. అంటే యెహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించడం అంటే ఎవ్రీ డే వీ నీడ్ టు బీ ఇన్ కాంటాక్ట్ విత్ గాడ్. దేవుడైతే 24 గంటలు మనల్ని కాపాడుతున్నాడు. మనం చేసే 1 నిమిషం ప్రార్థనైనా 1 గంట ప్రార్థనైనా 24 గంటలు అయితే ఆయన మనల్ని కాపాడుతున్నాడు, 365 డేస్ కాపాడుతున్నాడు. కానీ ఒక అష్యూరెన్స్తో ఈ కొత్త సంవత్సరంలో ఈ 24 గంటలు 365 రోజులు దేవుడు నాకు సహాయంగా ఉండాలి, దేవుడు నాకు తోడుగా ఉండాలి, నేను చేయనదంతా కూడా సఫలం అవ్వాలని మనం ఆశిస్తున్నప్పుడు మన సైడ్ నుంచి ఒక చిన్న చిన్న కార్యాలు మనం చేయాలి. మనం చేయకుండా 1-way ట్రాఫిక్ ఎప్పుడు కూడా మంచిది కాదు. మనము అటువైపు దేవుని దగ్గర మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు మన వైపు నుంచి మనం చేయగలిగేటివి మనం చేయాలి. మరి దివారాత్రములు ఆయన ఒక వాక్యాన్ని మనము ధ్యానించడం అని అంటే 24 అవర్స్ అయితే బైబిల్ చదివేవాళ్ళు ఎవరు లేరండి, ఉండొచ్చు, సంబడి క్యాన్ బీ దేర్, కానీ దివారాత్రములు ఆయన వాక్యమును ధ్యానించేవారు ఎవరనంటే మనం ఉదయము ఒక వాక్యాన్ని ఈరోజు తీసుకొని మైండ్లో పెట్టుకొని దాన్ని నెమర వేసుకుంటూ ఉండాలి. మన ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటాం, అనేకమైన దగ్గరలకు వెళ్తుంటాం, పరిచర్యలు ఉంటాం, కానీ దేవుని మాట మనల్ని ఎప్పుడు హెచ్చరిస్తూ ఉండాలి. దేవుడు చెప్పిన ప్రతి మాట మన హృదయంలో ఉండాలి. అది మనం ధ్యానించుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుందనంటే ఇటువంటి వ్యక్తి యొక్క జీవితము ఎలాగ ఉంటుందనంటే ఒక్కసారి మనం యెర్మియా గ్రంథము 17వ అధ్యాయంలో మనం 7-8 వాక్యాల్లో మనం చూసినట్లయితే, యెర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7-8 వాక్యాల్లో మనం చూసినట్లయితే, యెహోవాను నమ్ముకునువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షం లేని సంవత్సరమున చింత నొందదు కాపు మానదు. చూడండి, దేవుడు ఎంత చక్కని మాటలతో మనల్ని ధైర్యపరుస్తున్నాడనంటే అది చక్కగా ఏం చెప్తాడంటే యెహోవాని నమ్ముకున్నవాడు. దిస్ ఇస్ ద కనెక్షన్ అండ్ దిస్ ఇస్ ద రిలేషన్షిప్ దట్ వీఆర్ బిల్డింగ్ విత్ గాడ్. మనము దేవునితో పెట్టుకుని ఉన్న కనెక్షన్ బట్టి ఆయన ఏం చెప్తున్నా అంటే, వెట్ట కలిగినను దానికి భయం ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ కరోనా గురించి చాలా హెచ్చరికలు వస్తున్నాయి, మళ్ళా చాలా న్యూస్ వస్తున్నాయి, అనేక విధాలుగా భయపిస్తూ ఉన్నారు. అటువంటివి ఎన్ని వచ్చినా గతంలో వచ్చిన వాటికంటే ఇప్పుడు రాబోయే వాటికి కూడా మనము భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే వాక్యం ఏం సెలవిస్తుందంటే వెట్ట కలిగినను దానికి మనము భయపడమన్నమాట. మన ఆకు పచ్చగా నుండును, వర్షం లేని సంవత్సరంలో కూడా చింత నొందదు కాపు మానదు. ఎంత గొప్ప దేవుడు అండి, ఇంతటి ధైర్యాన్ని కలిగించే దేవుడు ఇంకెవరుంటారు మనకి? బికాస్
హీఈస్ అ గాడ్ హూ హ్యాస్ సీన్ అస్ వైల్ వీ వేర్ ఇన్ ద ఉంబ్. అంటే తల్లి గర్భంలో మనం పిండముగా ఉన్నప్పుడు ఆయన చూశాడు, అందుకే అంత ధైర్యంగా మనకు చెప్పగలుగుతున్నాడు. మన తల్లిదండ్రులు మనకు చెప్పగలరా అంత ధైర్యాన్ని? మన తల్లిదండ్రులు ఎంతవరకు ఉంటారో అంతవరకు మనకు ధైర్యాన్ని ఇవ్వగలుగుతారు. కానీ ఆ ధైర్యాన్ని మనకి 100-fold చెప్పగలిగేది మన దేవుడే. ఎప్పుడంటే ఆయన మీద మనము ఆనుకొనినప్పుడు. అంటే మనం చేయుచున్న అక్కడ మనం యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు దివారాత్రములు దాన్ని ధ్యానించుచున్నప్పుడు మన జీవితంలో ఆకు వాడక మన ప్రతి కాలమందు, లెట్ ఇట్ బి ఎనీథింగ్, ప్రతి కాలమందు మనం ఎలాగుంటామంటే పచ్చగా పలించు చెట్టు వలె ఉంటాం. 365 days మనలో సంతోషం ఉంటుంది, దాంట్లో ఏమాత్రం డోకా ఉండదు. చూడండి, చాలామంది దేవుని సేవకులు అనేకమైన కష్టాల్లో ఉంటారు, అయినా కానీ వాళ్ళ మొహంలో చిరునవ్వు అనేది తగ్గనే తగ్గదు. కారణం ఏంటంటే దేవుని మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళ హృదయాల్లో ఉన్న ఆ సంతోషాన్ని బట్టి వాళ్ళు ఎప్పుడు కూడా చిరునవ్వుతూ ఉంటారు. అంటే దేవుని యొక్క ఆశీర్వాదము, దేవునితో ఉన్న సత్సంబంధాన్ని బట్టి మనకి అలాంటి ఒక సంతోషం కలుగుతుంది. అది మాత్రమే కాదు, అతడు చేయునదంతయు సఫలమగును. మరి కీర్తనల గ్రంథంలో 84:11 మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథము 84:11 మనం చూసినట్లయితే, దేవుడైన యహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు, యహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. వాట్ ఎన్ అష్యూరెన్స్ అండి, ఏ మేలును చేయక మానడు. అందుకనే వారు చేయునదంతయు ఫలించునని చెప్పినప్పుడు ఇక్కడ చూడండి, ఆ వాక్యం కూడా ఏం చెప్తుంది, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సో ఎవ్రీథింగ్ ఈజ్ గ్రాంటెడ్ టు అస్. ఈ నూతనమైన సంవత్సరంలో మనకి దేవుడిస్తున్న వాగ్దానం ఏంటనంటే ఏ మేలు కూడా ఆయన చేయకుండా మానడు. హీఈస్ అష్యూరింగ్ అస్. ఈ నూతనమైన సంవత్సరంలో మనం ఆయనతో సత్సంబంధం కలిగిన వారమైతే ఎప్పుడు కూడా ఆకు వాడక పచ్చగా ఉండు చెట్టు వలె మాత్రమే కాకుండా మనము చేయునదంతయు ఆయన సఫలపరచును. అంత మాత్రమే కాదు, దేవుడు మనకి ఇంకొక అష్యూరెన్స్ ఇస్తున్నాడు. యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే 58:11 మనం చూసినట్లయితే ఇలాగ వ్రాయబడి ఉన్నది. మరి ఈ వాక్యంలో కూడా చాలా వరకు మనం బర్త్డేలప్పుడు లేకపోతే కొత్త సంవత్సరంలో చాలామందికి ఈ వాక్యము నూతన సంవత్సరంలో వాగ్దానంగా కూడా వచ్చి ఉండొచ్చు. మరి ఈ వాక్యంలో ఏం వ్రాయబడిందంటే, యెషయా 58:11, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును, నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడును ఉబుకుచుండు, నీటి ఊటవలెను ఉందువు. ఎంత సంతోషంగా ఉందంటే ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు హృదయము నిండిపోతుందండి. ఎందుకనంటే ఆయన ఏం చెప్తున్నాడంటే నిత్యము నడిపిస్తాడంట. నాట్ ఓన్లీ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద మంత్. జీతం తీసుకున్న వాళ్ళకి ఎలాగుంటుందంటే 10 రోజులు బాగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, ఎందుకంటే చేతుల్లో జీతం ఉంటుంది, ఆ తర్వాత అయిపోతాయి. అప్పుడు ఏమైపోతుందంటే ఇంకా 11వ రోజు నుంచి మనకి కొన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి, ఫినాన్షియల్గా అసంతోషం పోతుంది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడనంటే నిత్యము, దట్ మీన్స్ ఇట్స్ ఫర్ ఎవర్. అక్కడ చక్కగా మాట రాయు, నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. ఎస్, మనకు తెలియదు నూతన సంవత్సరంలో వాట్ ఈస్ ఇన్ స్టోర్ ఫర్ అస్, మనకేముందో తెలియదు. కానీ దేవుడిస్తున్న అష్యూరెన్స్ చూడండి, నీ ఎముకలను ఆయన బలపరిచే దేవుడుగా ఉన్నాడు. ఈరోజు నువ్వు దుఃఖంలో ఉన్నావేమో, అనారోగ్యంలో ఉన్నావేమో, కానీ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయనతో మనము ఎప్పుడైతే మంచి సన్నిహితమైన సహవాసం కలిగి ఉన్న వారం అయి ఉన్నామో అప్పుడు ఆయన మన ఎముకలను బలపరుస్తూ నీవు నీరు కట్టిన తోటవలే. నీరు కట్టిన తోటలు ఎప్పుడు కూడా చూడండి ఫలభరితముగా ఉంటాయి. ఏ ఉద్దేశంతో ఏ కష్టంతో వాళ్ళు విత్తుతారో దాన్ని నీరు కట్టి పెడతారో అంతకెంత వాళ్ళు, అంతకంటే ఎక్కువ వాళ్ళు అక్కడ ఫలితాన్ని వాళ్ళు చూడగలుగుతారు. మరి ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊటవలే ఉండేదవు, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊటవలే. వాట్ అ గ్రేట్ ప్రామిస్ ఫర్ ద ఇయర్ అండి. ఈ సంవత్సరం అంతా కూడా మనం ఎంతో సంతోషంగా సమాధానంగా ఉండగలిగే విధముగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు
ఈ మేలు మనలో జరగాలనంటే మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా దేవునితో సన్నిహితమైన సహవాసం మనకు అవసరము. రెండోది, ఇలాగ మనము ఉబుకుచుండు నీటి ఊటవలే ఉండాలనంటే అదే అధ్యాయంలో ఈ 11వ వాక్యానికి పై వాక్యం మనం చూసినట్లయితే, యెషయ గ్రంథము 58:10లో మనం చూసినట్లయితే, ఆశించిన దానిని ఆకలి గొనిన వానికి ఇచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారంలో నీకు మధ్యాహ్నము వలె నుండును. ఇది మనకు దేవుడు చెప్తున్నది. దేవునితో సన్నిహితమైన సహవాసము అవసరము, దివారాత్రులు ఆయన ధ్యానించడం అవసరము. కానీ మనము ఫలభరితముగా 365 డేస్ మనం ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనం చేయవలసింది ఏంటంటే, కష్టాల్లో బాధల్లో దుఃఖంలో ఉన్నవారిని మనం ఏం చేయాలంటే, ఆకలి కొనిన వానికి శ్రమ పడుతున్న వారిని మనం దర్శించాలండి. ఎప్పుడైతే మనం వాళ్ళని దర్శిస్తామో దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను నీకు సహాయపడతాను, నువ్వు వాళ్ళకి సహాయపడు. ఎందుకంటే దేవుడు దిగి వచ్చి ఎవరికి సహాయపడడు. దేవుడు సహాయపడేది ఎలాగంటే మనుషుల ద్వారానే సహాయపడతాడు. సో మనము ఇబ్బందుల్లో ఇక్కట్లో కష్టంలో బాధల్లో ఉన్నవారికి మనము సహాయం చేస్తున్నప్పుడు గాడ్ ఇన్ టర్న్ విల్ టర్న్ ద బ్లెస్సింగ్ టువర్డ్స్ అస్. ఆశీర్వాదాలు మనం పొందుకుంటుంటాం. మనకు తెలుసు మనం ఏమి విత్తుతామో అదే కోస్తాం. మరి మనం విత్తేది కరెక్ట్గా విత్తినట్లయితే మనం కోసేది కూడా అదే విధంగా ఉంటుంది. పేదవారికి మనం విత్తినప్పుడు దాని ప్రతిఫలం మనం అనుభవిస్తాం. అందుకే కదా యేసుప్రభు ఏమంటాడంటే, మరే నీతి కలిగిన వారందరినీ ఒకవైపుకు పిలుస్తాడు. ఏమంటాడు, మీరు నేను ఆకలి కొన్నప్పుడు ఆహారం ఇచ్చారా? నేను వస్త్రహీనుడైనప్పుడు నాకు వస్త్రములు ఇచ్చారా? నేను చెరసాల్లో ఉన్నప్పుడు నన్ను మీరు వచ్చి చూచితిరా అని అడిగినప్పుడు, మీరెప్పుడు చెరసాల్లో ఉన్నారు, మీరెప్పుడు వస్త్రహీనతగా ఉన్నారని వీరు అడిగినప్పుడు, మరి ఈ చిన్నవారికి మీరు చేసినది నాకు చేసినట్లే. అందుకే మనము, మరి మనమందరం కూడా క్రిస్టియన్స్ అందరూ, మరి క్రిస్మస్ టైంలో అనేక మంది పేదవారికి వెళ్ళి మనం అనేకమైన కార్యాలు చేస్తూ ఉంటాం. మరి ఇప్పుడు అందరూ కూడా చేస్తున్నారు, చాలామంది చేస్తున్నారు. ఎందుకనంటే పేదవారికి మనం ఇచ్చినప్పుడు చూడండి, ఇంకొక చక్కని మాట ఉంది, మనము మన ఎముకలు కూడా బలపరచబడతాయనంటే. ఎందుకు బలపరచబడతాయనంటే చూసినట్లయితే, మరి కీర్తనల గ్రంథంలో 41వ అధ్యాయంలో మరి మొదటి వాక్యం మనం చూసినప్పుడు, కీర్తనల గ్రంథము 41వ అధ్యాయం మొదటి వాక్యము, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వాణిని తప్పించును, యెహోవా వాణిని కాపాడును, కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువులు ఇచ్చకు నీవు వాణ్ణి అప్పగింపవు, రోగాశయం మీద యెహోవా వాణిని ఆదరించును, రోగము కలుగుగా నీవే వాణిని స్వస్థపరచెదువు. మన ఎముకల్ని బలపరిచే దేవుడు చెప్తున్న మాట ఏంటనంటే, నువ్వు ఏదైతే చేస్తున్నావో నీకు అది మళ్ళీ లభిస్తుంది. నువ్వు పేదవాడికి కనికరించినప్పుడు నువ్వు ఆశీర్వాదం పొందుకుంటావు. ఎలాగ పొందుకుంటావంటే, నువ్వు పడకలో ఉంటే, ఒకవేళ ఈరోజు పడకలో ఉన్నావేమో, నీకు బలహీనమైన పరిస్థితి కలిగి ఉందేమో, ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ సంవత్సరం మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాం, రేపు మన పరిస్థితి ఏంటో తెలియదు. కానీ మనం అలాగ ఉండాలని అనుకుంటే పేదవారి పట్ల మనం కనికరమును చూపించే వారముగా ఉండాలి. మూడో విషయం మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా దేవునితో సన్నిహితమైన సహవాసము, రెండోది పేదల పట్ల కనికరముతో ఉన్నప్పుడు, అలాగ మనం విత్తినప్పుడు ఆ పంటను కోసుకుంటాం. మూడోదిగా దేవుడు మనకి ఇస్తున్న గొప్ప అష్యూరెన్స్ ఏంటనంటే, 1 పేతృపత్రిక 5వ అధ్యాయంలో 7వ వాక్యంలో మనం చూసినట్లయితే, 1 పేతృపత్రిక 5వ అధ్యాయము 7వ వాక్యంలో మనం చూసినట్లయితే, దేవుడు మనతో ధైర్యముగా ఉండమని చెప్పి ఎంతో అష్యూరెన్స్ ఇస్తున్నాడు. ఈ సంవత్సరము నువ్వు భయపడన అవసరం లేదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, మరి 1 పేతురు 5:7 చూడండి, ఆయన మిమ్మును గూర్చి చింతించువాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. హీఈస్ అ గాడ్ హూ ఈస్ థింకింగ్ అబౌట్ యూ, హీఈస్ అ గాడ్ హూ ఈస్ వరీయింగ్ అబౌట్ యూ. మనము ఎంత ఆలోచించినా, మనం ఎంత దిగులు పడినా, 1 ఇంచు పెరగలేము, 1 ఇంచు తగ్గలేమండి. మనం ఎన్ని చేసినా కూడా ఎక్కడ గొంగలు అక్కడే ఉంటుంది. అఫ్కోర్స్ కష్టపడి పని చేస్తే సంపాదించవచ్చు, కానీ కొన్ని సమస్యలను మనం తీర్చుకోలేము. కానీ దేవుడు ఏం చెప్తున్నంటే, ఆయన మిమ్మను గూర్చి,
హీస్ థింకింగ్ అబౌట్ అస్. ఎందుకు మనం గురించి ఆలోచిస్తున్నా అంటే హీఈస్ అవర్ క్రియేటర్. ఆయన మనల్ని సృష్టించిన దేవుడు. ఎలాగ సృష్టించాడు? తల్లి గర్భంలోనే మనల్ని చూచాడు ఆయన. కాబట్టి హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ అస్. మన ప్రతి మన శరీరంలో ఉన్న ఒక్కొక్క అణువు కూడా ఆయనకు తెలుసు. ఒక్కొక్క సెల్ ఆయనకి తెలుసు. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆయన మిమ్మను గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మన చింత యావత్తు ఆయన మీద మనం వేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఎందుకనంటే గొప్ప దేవుడు అష్యూరెన్స్ ఇస్తున్నాడు, నేను మిమ్మల్ని చూసుకుంటాను, మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు. మరి అంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు, ఎంత గొప్ప దేవుడు ప్రతిదీ కూడా అన్ని అధికారాలు కలిగిన దేవుడు. ఆయన మనతో చెప్తున్నప్పుడు ఈ సంవత్సరంలో దేవుడు చెప్తున్నాడు, ఐఎమ్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ యూ. నేను నీ గురించి చింతించుచున్నాను, నీ చింత యావత్తు నా మీద పెట్టమని దేవుడు మనకు చెప్తున్నాడు. మరి ఇంత ఆశీర్వాదాలు దేవుడు మనకు పెట్టి ఉంటుండగా మనము ఆయనతో సన్నిహితంగా ఉండి అందరి పట్ల కనికరము చూపించేవారుగా ఉండి మన చింత యావత్తు ఆయన మీదకి మనం వేసేసినట్లయితే హీ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్. ఆయన మనల్ని అన్ని విధాలుగా నడిపిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ ఈ సంవత్సరం అంతా కూడా దయచేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల దేవ, కృప కలిగిన తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడివయ్యా, మీరు మా జీవితాల్లో చేసిన మేలుల కొరకై మీకు కోట్లాని కోట్ల స్తుతులు స్తోత్రాలయ్యా. 23వ సంవత్సరంలో మేము అడుగు పెట్టి ఉంటుండగా ప్రభా, ఈ సంవత్సరంలో మా కొరకు ఏమి ఉన్నదో మాకు తెలియదు నా తండ్రి, కానీ మా జీవితాల్లో ఏమి జరుగుతుందో మీకు తెలుసు నా తండ్రి. కానీ జరుగుబోయే కార్యాల కొరకు తండ్రి మేము చింతించకుండా ప్రభా, మా చింత యావత్తు మీ మీద ప్రభా మేము పెట్టినప్పుడు తండ్రి ఆ కార్యాలను మీరు జరిగించే దేవుడుగా ఉన్నారు. ఎప్పుడు కూడా ప్రభా ఉబ్బుకు నీటి వలె మేము ఉండుటకు కృపను దయచేయండి. ఇదిగో మా ఆకు వాడక పచ్చగా ఉండగలిగే కృపను దయచేయండి. ప్రతి ఒక్కరు ప్రభా చూస్తున్న ప్రతి ఒక్కరు ప్రభా వింటున్న ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఈ సంవత్సరం అంతా తండ్రి మేలైన ఆశీర్వాదాలతో సంతోషంతో సమాధానంతో ప్రభా మీరే నింపి ముందుకి నడిపించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామం బట్టి అడిగి వేడుకుంచున్నాము జీవం కలిగిన తండ్రి. ఆమేన్.